ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని తెలుస్తోంది. దాదాపు 7 నెలలుగా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి విలువిల్లాడుతున్న ప్రపంచ మానవాళికి నేడు ఈ శుభవార్త అధికారికంగా తెలుస్తోంది. ఇప్పటికే 2 దశల్లో వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ఆక్స్ఫర్డ్ 3వ దశ పరీక్షలను గత నెలలో బ్రెజిల్లో ప్రారంభించింది. బ్రెజిల్లో వేలాది మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా విజయవంతమైనట్లు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని, ఈ వార్త దాదాపుగా గురువారం నాడు బయటికి వస్తుందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్ తన బ్లాగ్లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీబాడీలు కరోనా వైరస్ కిల్లర్ సెల్లను జనరేట్ చేసిందని, ఈ వ్యాక్సిన్ ప్రభావవంతమైనదేనని ఆక్స్ఫర్డ్ నిరూపించిన తర్వాత సెప్టెంబర్ నుంచి భారీ ఎత్తున తయారీ జరుగుతుందని ఆయన అన్నారు. ట్విట్టర్లో ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల ప్రముఖ దిగ్గజ సంస్థల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ప్రముఖులు ట్వీట్లు చేసినట్లు హ్యాకర్లు ట్వీట్ చేసి బిట్కాయిన్ స్కామ్ కు పాల్పడాలని ప్రయత్నించారు. వెంటనే బిట్కాయిన్స్ పంపితే అందుకు రెట్టింపు మొత్తాన్ని తిరిగి పొందవచ్చని హ్యాకర్లు ఆ ఖాతాల్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ప్రముఖ ఇన్వెస్టర్ బఫెట్లతో పాటు పలువురు ప్రముఖుల ఖాతాలు ఈ విధంగా హ్యాక్ అయ్యాయి. హ్యాకర్లు ఈ చర్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించిన ట్విట్టర్ వెంటనే హ్యాకింగ్ గురైన ప్రముఖుల ఖాతాలను కాసేపు నిలిపివేసి ఆ ఖాతాల్లో హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగించింది. కొన్ని ఖాతాల్లో ఇటువంటి ట్వీట్లు వస్తున్నాయని, తాము దీనిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. ట్విట్టర్ సంస్థకు ఇదో క్లిష్టమైన రోజని, ఇలా ఎందుకు జరిగిందో నిర్ధారించుకునేందుకు కృషి చేస్తున్నామని ట్విట్టర్ సీఈఓ జాక్ తెలిపారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు ట్విట్టర్ టీం కష్టపడి పనిచేస్తోందని తెలిపారు. గడిచిన జూన్ నెలలో భారత్ 18 సంవత్సరాల తరువాత తొలిసారిగా $790 మిలియన్ వాణిజ్య మిగులును నమోదు చేసింది. ఎగుమతులతో పోలిస్తే దిగుమతులే అధికంగా ఉంటూ ప్రతి ఏటా వాణిజ్య లోటు మాత్రమే కనిపిస్తూ ఉండే భారతావనిలో కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా దిగుమతులు కనిష్టానికి పడిపోయాయి. ఇదే సమయంలో ఎగుమతులు కూడా పడిపోయినప్పటికీ ఔషధ ఉత్పత్తులు కలిసొచ్చాయి. క్రూడాయిల్కు డిమాండ్ తగ్గడం, బంగారం దిగుమతులపై ప్రభావం పడటం, పారిశ్రామిక ఉత్పత్తి పాతాలానికి చేరుకోవడంతో మార్చి నుండి అటు ఎగుమతులు ఇటు దిగుమతులు తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయానికి చైనా ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతినడం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో సప్లై చైన్పై పెను ప్రభావం పడింది. ఇక ఈ ప్రభావం మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుందని అంచనా. ఢిల్లీ ఐఐటి అత్యంత చౌకైన కోవిడ్ టెస్టింగ్ కిట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని అసలు ధర ₹399 కాగా ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, శాంపిల్ కలెక్షన్ వంటి వాటితో కలుపుకొని 700 లోపు లభ్యమవుతుంది. కోరోష్యూర్ పేరుతో ఢిల్లీ ఐఐటికి చెందిన 9 మంది రీసెర్చ్ విద్యార్థులు దీనిని అభివృద్ధి చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ వి రామ్ గోపాల్ రావు కలిసి నిన్న దీనిని విడుదల చేశారు. ఈ కిట్కు ఐసీఎంఆర్ ఆమోదం ఉంది. న్యూటెక్ మెడికల్ డివైజన్ సంస్థతో కలిసి దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇండియాలో కరోనాకు వ్యాక్సిన్ తయారైతే దేశంలోని అన్ని ప్రాంతాలకు దాన్ని అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ చర్యలు తీసుకుంటుందని ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వెల్లడించారు. నిన్న ముంబైలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో నీతా అంబానీ తొలిసారిగా ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ పూర్తి సహకారాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారు. అఖ్యమత్యమే మన బలమని, అందరము కలిసి కృషి చేస్తే కరోనాను తరిమేయవచ్చని ఆమె తెలిపారు. వ్యాక్సిన్ బయటకు వస్తే దాన్ని నలుమూలలకు చేర్చే బాధ్యతను తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సరఫరా వ్యవహారాలను తాము స్వచ్ఛందంగా చేస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేసేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటామని ఆమె అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి నిజస్వరూపం బయటపడింది. ఇంతవరకు దాని లక్షణాలను బట్టి రూపాన్ని ఊహించడమే తప్ప డైరెక్ట్గా ఈ వైరస్ను ఇంతవరకు ఎవరూ చూడలేదు. కాగా ఇప్పుడు కోవిడ్కు కారణమవుతున్న ఈ స్పార్క్ కోవ్ 2 వైరస్ రూపాన్ని శాస్త్రవేత్తలు బంధించారు. మంటలు ఎగిసిపడుతున్నట్టు చుట్టూ ఎర్రగా, మధ్యలో పూర్తిగా పసుపు పచ్చని రంగులో గుండ్రంగా, చూడగానే ఆకర్షించేలా ఉంది వైరస్. అమెరికాలోని జాతీయ అలర్జీ అంటువ్యాధుల నివారణ కేంద్రంలో అత్యాధునిక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఈ వైరస్ని చూసి దానిని ఫోటోల్లో బంధించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవులపై 5 ఏళ్ల వరకు పంపాలని భావిస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎండి రాజీవ్ బన్సాల్కు అప్పగిస్తూ ఎయిర్ ఇండియా బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. ఉద్యోగుల సూటబిలిటీ, ఎఫిషియన్సీ, కాంపిటెన్సీ, క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, హెల్త్ తదితరాలతో పాటు ఇటీవలి కాలంలో పెట్టిన సెలవులు తదితరాలను మదించి ఎవరిని సెలవులపై పంపించాలన్న విషయమై సిఫార్సులు చేస్తారని ఏఐ అధికారులు వెల్లడించారు. ఆపై సెలవులను 2 సంవత్సరాలకు, ఆపై అవసరమైతే 5 ఏళ్ల వరకు పొడిగించేందుకు కూడా సీఎండికి అధికారం ఉంటుంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ ఊహకందని మార్గాల్లో విజృంభిస్తోంది. కరోనా సోకుతున్న రోగులకు ఇతర ఇన్ఫెక్షన్ సోకిన వారితో ఎటువంటి సంబంధము లేకపోవడం, వారెవరూ కరోనా విస్తరిస్తున్న ప్రాంతానికి చెందిన వారు కాకపోవడంతో వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యాంగ్ గోహువాన్ మాట్లాడుతూ, కరోనా చైన్ను తెగొట్టడం చాలా కష్టతరమైంది. ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదని, ఒక్క కేసు కూడా లేని ప్రాంతంలో ఇప్పుడు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో వైరస్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన సోదరుడు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సంయుక్త కార్యదర్శి అయిన స్నేహాశీల్ గంగూలీకి కరోనా నిర్ధారణ కావడంతో గంగూలీ వెంటనే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. బెంగాల్ ఫస్ట్ క్లాస్ మాజీ ఆటగాడైన స్నేహాశీష్ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని బెల్లెవ్యూ ఆసుపత్రిలో చేర్చారు. హెల్త్ ప్రోటోకాల్స్ ప్రకారం సౌరవ్ గంగూలీ కూడా కొంతకాలం పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటారని గంగూలీ సన్నిహితుడొకరు పేర్కొన్నారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఐటెం పాటకు తమన్నా పేరు వినిపిస్తోంది. చిరంజీవి పక్కన డాన్స్ చేయడానికి తమన్నా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను సంప్రదిస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతురు రహిమా నటన రంగంలోకి ప్రవేశించనుంది. రెహమాన్ చిన్నమ్మాయి అయిన రహిమాకి ఇప్పటికే సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్పూత్ నివాళులర్పిస్తూ ఓ ఆల్బమ్ కూడా విడుదల చేసింది. ఇక హీరోయిన్ కావాలని కలలు కంటున్న రహిమాను వచ్చే ఏడాది వెండితెరకు పరిచయం చేయడానికి రెహమాన్ ప్లాన్ చేస్తున్నారు. మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ కానుంది. కీరవాణి తనయుడు సింహ హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన మత్తు వదలరా చిత్రం తెలుగులో హిట్ అయింది. ఇప్పుడు ఈ క్రైమ్ కామెడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.